ఆంధ్ర ప్రాజెక్టులు వైష్ణవాలయాల పెరిగిపోతుంటే తెలంగాణ ప్రాజెక్టులు శివాలయాలలాగా గుణాలిస్తున్నాయి బాగుపడుతున్నాయి అని చెప్పడం ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణలో అందరికంటే ముందుంటే ప్రాజెక్ట్ కడప ప్రాజెక్ట్ నారాయణ గారు కడప అది ఏడు టీఎంసీలు నిలుతో ఉండదు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు వదిలేస్తే అది వెనక తెగిపోతే ముప్పై ముప్పై ఐదు గ్రామాలు కొట్టుకపోయే ప్రమాదం ఉందని చెప్పి నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఈ స్పిల్వే సరిపోవట్లేదు ఈ గేట్లు సరిపోవట్లేదు అవసరమైతే మూడో నాలుగో కొత్త గేట్లు పెట్టమని ఆనాడు నిపుణుల కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కానీ ఒక్క గేటు పెట్టకపోగా కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టకపోగా కడెం ప్రాజెక్టు కింద ఏడు గేట్లు మొరాయించినాయి ఇలా పద్దెనిమిది గేట్లు ఉంటే ఏడో ఎనిమిదో గేట్లు మొరాయిస్తే అక్కడ యువకులు ప్రాణాలు తెగించి లేపుకోవాలని చెప్పి మాన్యువల్ గా లేపుకునే ప్రయత్నం చేస్తే ఒక మూడో నాలుగో గేట్లు ఓపెన్ అయినాయి ఇంకా నాలుగు గేట్లు ఓపెన్ కాలేదు ఎప్పుడు వర్షాలు పడ్డా వర్షాకాలం వచ్చినా కడెం ప్రాజెక్టు గురించే వార్తలు కడెం ప్రాజెక్టు కింద నివసించే గ్రామాలు ప్రాణాలు అత్యంత పెట్టుకొని జీవించే దృష్టికి కారణం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిలుగుటెత్తు సాక్ష్యమే ఎందుకో ప్రకృతి ప్రకటనగా తెలంగాణ ప్రజానీకం మీద ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి మొత్తం లోతు కాడికి వచ్చిన పంటలన్నీ కూడా అది మక్క పంట కావచ్చు అది వరి పంట కావచ్చు పత్తి పంట మిర్చి పంట కావచ్చు అన్ని నేలవారిన్నాడు ఇదే కేసీఆర్ గారు హెలికాప్టర్లో పోయి నేను రైతులను ఆదుకుంటా అని చెప్పి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ప్రకటించింది కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సర్వే జరగలేదు రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు రాలేదు ఎక్కడో అక్కడక్కడ అందాదగా ఎకరానికి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు చెక్కులిచ్చే ప్రయత్నం చేస్తున్న తప్ప ఇప్పటికీ ఆ నష్టపరిహారం ఇంతవరకు రాలేదు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు రైతాంగానికి ఒక భరోసా ఉండాలి భద్రత ఉండాలి లేకపోతే అప్పులపాలే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఈ ఆత్మహత్యలు ఆగాలని చెప్పి ఫసల్ బీమా యోజన తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్టకపోవడం వల్ల ఇవాళ ఫసల్ బీమా ఇన్సూరెన్స్ ఇవాళ ఏ క్రాప్ కు అమలు కాకపోవడం వల్ల రైతు నష్టపోవాల్సిందే తప్ప రైతుకు ఒక రూపాయి కూడా లాభం లేదు దానికి తోడుగా ఇవాళ మళ్ళీ ఈ విధంగా కళ్ళ ముందు పత్తి చేళ్ళు మక్క కరెండు నాటుకు ఒక్కటే నేను ఒకటే ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా ఇవాళ వాగుల మీద చెక్ డ్యాం కట్టడం మంచిదే మేము దాన్ని వెల్కమ్ చేస్తాం కానీ ఎప్పుడో మరి నిపుణులు ఆ నిపుణులు ఎస్టిమేట్ చేయకపోవడం వలన ముందు చూపు లేకపోవడం వలన దాన్ని కట్టడం వల్ల ఆ ఆగిన వాటర్ తోడుగా మళ్ళీ వాటర్ వస్తే మొత్తం అటుపక్క ఇటుపక్క పొలాలని కూడా ముందు చెప్పడం కోట బుక్ చేస్తాం చెక్ డ్యాం కట్టిన సంతోషం సంవత్సరం కూడా లేదు వాళ్ళకి నేను చూస్తాను మాదేవ కట్టించిన ఒక ఇరవై రెండు ఇరవై రెండు చెక్ డ్యాములు ఇవాళ సదర్ మాట మీద కూడా పదుల సంఖ్యలో చెక్ డ్యాం కట్టినట్టుగా వాళ్ళు చెప్తాను ఇవాళ సదర్ మాట కాలువ మూడు దిక్కుల గల్లు పడి పన్నెండు వేల ఎకరాల పంట పొలాలి వల్ల అగమ్య గోచరంగా పంటకు నీళ్ళు వస్తాయని పరిస్థితి ఇవాళ నేను ముఖ్యమంత్రి కోరుతా ఉన్నా మీరేమో వర్షాలు వస్తాయి రెండు అలర్ట్ ప్రకటించి ఎక్కడోలెక్కడ ఉండమని చెప్పినారు తప్ప మీ అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ఎక్కడెక్కడ చెరువులు తెగిపోయే ఆస్కారం ఉన్నది ఎక్కడెక్కడ ప్రాజెక్టులు డేంజర్ జోన్లో ఉన్నాయి ఎక్కడెక్కడ కాలువలు తెగిపోయే ఆస్కారం ఉన్నది ఎక్కడెక్కడ ఇళ్లకు కాలనీలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది ఇవాళ ఎక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించలేదు ఎక్కడ అధికార యంత్రాంగాన్ని మోహరించలేదు కనీసం అనే చేత కాకపోతే కేంద్రంలోనైనా కనీసం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి లేకపోతే ఈ విపత్తు ఎదుర్కొనేటువంటి తీరు ఏమైతుందో వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చేది కేవలం కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మేమే ఎందుకనే మంచిగా చెప్పిన హెలికాప్టర్ గారు సైనిక హెలికాప్టర్ మాట్లాడి ఇవాళ మొట్టమొదటిసారిగా మనుషులు కొట్టుకపోయి
కళ్ళ ముందే భార్య భర్త చేతిలో పట్టుకొని ఇవాళ ఎవడా కాపడమని చెప్పి ఆ వరదనింట్లో ఉంటే కళ్ళ ముందే భర్త చేతుల భార్య కొట్టుకుపోయింది భూపాలపల్లి జిల్లాలో. ఒకటే కుటుంబం ప్రాణాలని కాపాడుకోవడానికి వాగు దాటే ప్రయత్నంలో ఏడు మంది ఒకటే కుటుంబం వాళ్ళు ఒక మైనార్టీ కుటుంబం చనిపోయి కొట్టుకుపోయింది భద్రా మండలంలో. ఇవాళ అధికారికంగా ఇప్పటి వరకే 20 మృతదేహాలు లభ్యమైతే చెప్తా ఉన్నాయి. ఇంకా ఎన్ని మృతదేహాలు లభ్యమైతాయో ఇవాళ ఆచూకు లేనటువంటి కుటుంబాలు కంటి మీద కుడుకు లేకుండా పొయ్యి మీద కుండ లేకుండా కన్నీళ్ళు కన్నీళ్ళ పడిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఆ ప్రజల్ని క్యాంపులలో పెట్టారు వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు అన్నం అందిస్తానే నీళ్ళు అందిస్తానే తప్ప ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎక్కడ నిమగ్నం ఉంది. ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా స్వచ్ఛంద సంస్థలు ప్రతిపక్ష పార్టీలు లోకల్ ఉన్న ప్రజానీకం ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే 2 రోజుల నిమ్మకు నీరెచ్చినట్టుగా మీరు వస్తా ఉన్నారు. అది కూడా పట్టి చేతులతో వస్తా ఉన్నారు తప్ప ఏ మంత్రికి ఏ ఎమ్మెల్యేకు ఏ ఎంపీకి అధికారం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే తప్ప ముఖ్యమంత్రి గారు ఇస్తే తప్ప ఓ జీవో ఓ ఆర్డరు ఓ ఇంత సాయం తప్ప వేరే లేదు. కాబట్టి ఇవాళ నేను చూస్తా ఉన్నా వరంగల్ జిల్లాలో మంత్రులు పర్యటించిన ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటించిన ఉత్తజలతో పర్యటిస్తుంది తప్ప ఎక్కడా ప్రజానీకానికి వాళ్ళ తక్షణ అవసరం కోసం సాయం చేయటం మేము డిమాండ్ చేశాము. అయ్యా ఎన్ను మునిగిపోయినటువంటి కాలనీలలో ఒక్కొక్క కుటుంబానికి కనీస అవసరాల కింద ఒక 25,000 రూపాయలు బోర్లు మొక్కలు కొట్టుకుపోయినాయి. ఇవాళ ఒక్క దొంగల వచ్చిన ఒక వస్తువు ఉండదు ఒక వస్తువు పోతుంది కానీ ఈ వరదలలో మాత్రం ఏ వస్తువు లేదు. మనుషులే లేకపోయి పోయిందని ఈ పరుపులు ఎంత ఈ బల్లలు ఎంత ఈ మంచాలు ఎంత ఈ బోర్లు ఎంత ఈ టీవీలు ఎంత ఇవాళ ఇవన్నీ మొత్తం కొట్టుకుపోయి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు కూడా అక్కడ కూడా పోయింది. కార్లు కొట్టుకుపోయినాయి సైకిల్ మోటార్లు కొట్టుకుపోయినాయి ఇవాళ వస్తువులు కొట్టుకుపోయినాయి. కట్టుబడులతో ఉన్న వాళ్లకు మేము డిమాండ్ చేసినాం ఒక 25,000 రూపాయలు చొప్పున తక్షణ సాయంగా ఇవ్వండి. మీరు అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో ఎక్కడ కమిటీలు వేసి మీరు సర్వే చేయించే ప్రయత్నం చేయండి. ఇవాళ వాళ్ళకు నష్టపోయిన దాంట్లో కనీసం ఒక 25% షాపులు కొట్టుకుపోయినవి ఉన్నాయి ఇతరత్ర కొట్టుకుపోయినవి ఉన్నాయి. యూరియా బస్తాలు స్టాకు పెట్టుకుంటే ఖతమైపోతాయి అవి అక్కడికి రావు. సిమెంట్ బస్తాలతో స్టాకు పెట్టుకుంటే అక్కడికి రావు. కొన్ని నీళ్ళలు కడితే రూపాయి పని కాకుండా పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కనీసం నష్టపోయిన దాంట్లో ఒక 25% వాళ్ళు నష్టపరిహారం ఇవ్వండి. లేకపోతే ఆ కుటుంబాలు శాశ్వతంగా రోడ్ల మీద పడే ఆస్కారం ఉందని చెప్పి డిమాండ్ చేస్తాం. మూడవది ఇవాళ ఇల్లు ఎక్కడెక్కడైతే ఇల్లు కూలిపోయినాయో అలాంటి వాళ్ళకు ఒక 5-6 లక్షల రూపాయలు చొప్పున బాధ వేలతో డబుల్ పెట్టుకునే కోసం మీరు కేటాయించడం అట్లాంటి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పి కోరిన ఇవాళ శాశ్వతంగా ఈ వరదలు ఎక్కడైతే వస్తా ఉన్నాయో ముంపుకు ఎక్కడ గురవుతున్నాయో వీటి మీద నిపుణుల చేత ఒక కమిటీ వేసి శాశ్వత ముంపు లేకుండా ఉండే పద్ధతికి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ మేము చూస్తా ఉన్నాం మన భూపాలపల్లి జిల్లా ఆ ఊరు గ్రామంలో మొత్తం ఒక ఇల్లు కూడా లేదు. అంటే కారణం ఏంటి? మానవ తప్పిదం. ఇవాళ సెల్ ఫోన్ నిమిషాలలో మన సమాచారం ఇవ్వచ్చు కానీ అక్కడ మాత్రం 2 చెరువులు పెద్ద చెరువు తెగిపోతాయని తెలిసినప్పటికీ కూడా నిమ్మ నియంత్రణ ఉన్నారు తప్ప ఆ చెరువులు తెగే సమాచారాన్ని మోరంచ గ్రామాలకు అందించలేకపోయింది. దానివల్ల వందల బండ్లు అది పాడి మీద బతికేటువంటి ఆ ఊరు జనుకో చేసిన పక్కగా ఉండేటువంటి ఊరు జనుకో వాళ్ళకి వీలు రాకుండా కరకట్టు చేసుకున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వానికి గోదావరి కానీ ప్రాణహిత కానీ ఇవాళ మనకి ఇతర వాగులు ఏవైతే మా మానేరు వాగు కావచ్చు మూరంచ వాగు కావచ్చు లేకపోతే ఇవాళ మిగతా వాగులు ఏవైతున్నాయో ఎక్కడైతే శాశ్వతంగా నీళ్ళు వస్తా ఉన్నాయో వాటి మీద కరకట్టలు నిర్మాణం జరగాలి. అంత కలిస్తే 1,000 కోట్లు 2,000 కోట్లు ఖర్చు అయితే కావచ్చు కానీ ఆ వాగుల మీద కరకట్టల నిర్మాణం జరగాలి. ఏ పట్టణాలకైతే ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చి మునిగిపోతున్నాయో ఆ పట్టణాలకు నీళ్లు రాకుండా అక్కడ కూడా కరకట్టల నిర్మాణం జరగాలి. సిమెంట్ కాంక్రీట్తో చేస్తారా ఇవాళ మట్టితో చేస్తారా శాశ్వత పరిష్కారం ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.
మీలో డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీలో డిమాండ్ చేస్తా ఉన్నా, ఏ భూములు అయితే కోసం లేదు, ప్రభుత్వ ఖర్చులతో మళ్ళీ ఆ భూములు రెస్టోర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ సుందిల్లా అన్నారం మేడిగడ లాంటి ప్రాజెక్టులలో ఎంత కక్కుంది పడాలంటే ఇక్కడ వరకే బాగా నీళ్ళు వచ్చాయని చెప్పి అక్వైర్ చేసింది. కానీ ఇవాళ దానికంటే వేల ఎకరాల భూములు మధ్య ముక్కుపురైతున్నాయి. నిమిషాలు పోయి అక్కడి నుంచి కడెం ప్రాజెక్టు కాలిపోయి అక్కడి నుంచి సదర మాట తగిన వాటి కూడా పరిశీలించి మేము నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నిన్న కాక మొన్న మేము ఢిల్లీకి పోయింది, ఢిల్లీపై అమిత్ షా గారిని కలిసాం. సరే మా దగ్గర చరిత్రలో ఎప్పుడు లేనంత నష్టం జరిగింది, ఎప్పుడు లేనంత వరదలు వచ్చినాయి, ముందుకొచ్చినాయి, మా జీవితాలన్నీ కూడా అతలాకుండా అయిపోయినాయి, మీరైనా ఆదుకోండి అని చెప్పి వారిని కోరితే తక్షణమే కేంద్ర బృందాన్ని పంపించారు. తక్షణమే కేంద్ర బృందాన్ని పంపించారు. మేము వారిని కోరినాం, ఈ ముఖ్యమంత్రి గారు కనుక విఫలమైంది కాబట్టి, ఈ ముఖ్యమంత్రి గారు నిమ్మకునేట్లో వివరిస్తా ఉన్నారు కాబట్టి మనమైనా ఈ సందర్భంలో ఆదుకోవాలి అనగానే వాళ్ళు కేంద్ర బృందాన్ని పంపించారు. తప్పకుండా ఈ మొత్తం ఇవాళ నేను భూపాలపల్లి జిల్లాకు పోయినా, అనంతగుండ వరంగల్ నగరాల ముప్పు కాలనీ కూడా వచ్చిన తెల్లారి మన కన్నా జిల్లా పోయినా, అదేవిధంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన కిషన్ రెడ్డి గారు కూడా మన వరంగల్ పోయిండు, ఈ కెమెరా గారు నల్లగొండ నిజామాబాద్కి వచ్చారు. ఇట్లా మా నాయకులంతా కూడా అన్ని జిల్లాలో పర్యటిస్తాం. మేము తగిన చెరువులు కావచ్చు, తగిన కాలువలు కావచ్చు, విరిన కాలనీలు కావచ్చు, ఇవాళ ఇట్లాంటి అన్నింటి మీద రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి భారతీయ జనతా పార్టీ పక్షాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మెమరెండం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్ర బృందానికి కూడా మొత్తం డీటెయిల్స్తో కూడినటువంటి మెమరెండాన్ని సమర్పిస్తామని చెప్పి ప్రజానికి కోరుతున్నా. ప్రజలకు మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా ఇప్పటికే మీకు తోడుగా అండగా ఉండి పనిచేస్తా ఉన్నాం. రాబోయే కొద్ది రోజులు కూడా మీకు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వెసులుబాటు కలిగేంత వరకు, మీ టెన్షన్ దూరమైనంత వరకు, మీకు సపోర్ట్ అందేంత వరకు మా నాయకులు మా కార్యకర్తలు మీరు తోడుగా అండగా ఉంటారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా నాయకులకు కార్యకర్తలకు కూడా గ్రామాల్లో ఉండి ఎవరైతే పిక్కుమంటూ మాకెవరు లేరా అని చెప్పి బెంగపడుతున్నారో వాళ్లకు ఆశగా ఉండమని చెప్పి మా నాయకత్వాన్ని నేను పేరు తన కోరుతున్నాను.